మంచిర్యాల జిల్లా మందమర్రి హిందూ గార్డెన్ లో ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ సంఘం సమావేశం ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బాల్క సుమన్ను గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. మట్టిపై బురద జల్లే వారికి ప్రజలు ఖచ్చితంగా గోరి కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బండి సదానందం, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. మందమరి పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని చెన్నూరు శాసనసభ్యుడుగా పూర్తి చేస్తున్న బాలక సుమన్ గారికి ముందుతండిగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి తమ మద్దతును ప్రకటించడానికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా మొదట ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోబోతున్న క్రమంలో పదే పదే మరి ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేస్తలేరు, తెలంగాణ రాష్ట్రాన్ని మరి మరి ఈరోజు కుటుంబ పాలన సాగుతుందని చెప్పి మరి విమర్శలు చేస్తున్న సందర్భంలో మరి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పోయి మళ్ళీ తెలుసుకున్నామని చెప్పి మరి ధైర్యంగా నిర్ణయం తీసుకొని మళ్ళీ నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే మన ప్రజాక్షేత్రంలోనే అనుకుంటడం జరిగింది. ఇంత ధైర్యం మనం ఏ నాయకులు కూడా చేయడం కేసీఆర్ చేసేది ఖచ్చితంగా ఇలా ప్రజాక్షేత్రంలో తెలుసుకోబోతున్నాం. కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి అతను చేస్తున్నటువంటి అభివృద్ధి మరి ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తారా, మరి తిరస్కరిస్తారా, మరి రాబోయే రోజుల్లో తేలిపోతుంది. ఇలా కుటుంబం వచ్చే రాజకీయ పార్టీలకు మరి ఇదే తెలంగాణ ప్రజలు ఇదే కట్టమైన గోడి కడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సమావేశం ఏంటి అనగా మన అసెంబ్లీ చెన్నూరు కాన్స్టిట్యూన్సీ అభ్యర్థిగా బాలక సుమన్ గారు మా సంఘం తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆ గెలుపు విజయాన్ని కేసీఆర్ చేతిలో పెడతామని హామీ ఇచ్చాము. అలాగే బండి సదానంతో మాకున్న ఒక 20-25 ఏళ్ళ పరిచయాన్ని అతనికున్న మాకున్న అనుబంధాన్ని మేము అన్న చేతికి సుమరంగ విజయాన్ని అందించి బండి సదన ఆధ్వర్యంలో మేము ఎప్పటికీ పనిచేస్తూ ఉంటామని ఈ యొక్క సంఘ అధ్యక్షులుగా మీ అందరికీ తెలియజేస్తూ ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు, ఫస్ట్ నేను టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఒక కుల సంఘానికి యాదవ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో తెలంగాణ రాష్ట్రం సాధించక ముందు ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలకు మాట తప్పకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలను నా వంతుగా ఒక జిల్లా అధ్యక్షుడిగా టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ప్రజల్లో తీసుకెళ్తూ నా తోసిన విధంగా టిఆర్ఎస్ పార్టీ పథకాలను ప్రజల్లో తీసుకుపోతూ టిఆర్ఎస్ పార్టీ బలపడటానికి ఎంతో కృషి చేశానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. చెన్నూరు అభ్యర్థిగా బాలక సుమన్న గారి గెలుపు కోసం, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడం కోసం తెలంగాణ ప్రజలు తెలంగాణ గడ్డ మీద ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా మరోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయి, తెలంగాణ గడ్డ మీద ఉంటున్నటువంటి బిడ్డలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు.